గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ 2 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా లేక ఒకదాని తర్వాత మరో రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. 2017లో ఈ 2 రాష్ట్రాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగాయి. ముందుగా హిమాచల్ ప్రదేశ్లో పోలింగ్ పూర్తయింది. నెలన్నర తర్వాత గుజరాత్లో పోలింగ్ నిర్వహించి 2 రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి ప్రకటించారు. అంటే హిమాచల్లో ఎన్నికలు పూర్తయినా ఫలితాలు రావటానికి నెలన్నర పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హిమాచల్ ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. ఇక గుజరాత్లోని 182 అసెంబ్లీ సీట్లకు 2 దశల్లో పోలింగ్ నిర్వహించారు. 2017 డిసెంబర్ 9 మొదటి దశ, 14 రెండో దశ పోలింగ్ జరిగింది. 4 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 18 ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించింది. గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ 2 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా లేక ఒకదాని తర్వాత మరో రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. 2017లో ఈ 2 రాష్ట్రాలకు వేరువేరుగా ఎన్నికలు జరిగాయి. ముందుగా హిమాచల్ ప్రదేశ్లో పోలింగ్ పూర్తయింది. నెలన్నర తర్వాత గుజరాత్లో పోలింగ్ నిర్వహించి 2 రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి ప్రకటించారు.